సీతారామరాజు, మార్చి 14వ తేదీన ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఉందో ఆవిర్భావ సభకు సంబంధించి మచిలీపట్నంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఉన్నాయో ఆ ఏర్పాట్లు ప్రస్తుతం జనసేన పిఎస్సి చైర్మన్ నాదొండ్ల మనోహర్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజయవాడలో మొత్తం ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఆయన వెళ్ళి ఇక్కడ స్టేజ్ నిర్మాణానికి సంబంధించి కానీ గ్రౌండ్ ఏదైతే శుభ్రం చేస్తున్నటువంటి గ్రౌండ్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పిఎస్ చైర్మన్ నాదొండ్ల మనోహర్ పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక ఆదిల మనోహర్ గారి యొక్క అంటే మొత్తం ఇది గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితిలో చూస్తున్నారు. అయితే ప్రస్తుతం సభాస్థలంలో ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎంతవరకు జరిగినాయి అనే అంశాలన్నీ కూడా ప్రస్తుతం పిఎస్ చైర్మన్ ఆదిల మనోహర్ పరిశీలిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా జనసేన శ్రేణులతో ఆయన మాట్లాడుతూ కూడా అన్ని చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి మనోహర్ గారితో మాట్లాడే ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి సార్ ఎలా ఉంది సార్, అసలు ప్రాంగణం ఎంతవరకు వచ్చింది ఏర్పాట్లు? ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయండి. ఇంకొక 2 రోజుల్లో దాదాపు 70-80% పనులన్నీ పూర్తయిపోతాయి, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అది ఇప్పుడే మంచి వచ్చి రాగానే మంచి వార్త ఇంకోటి చెప్పారు, ఇంకొక 60 ఎకరాలు పార్కింగ్ కోసం అని రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే ఆఫర్ చేశారు. సో ఇది చాలా గొప్ప విషయం. అన్ని విధాలుగా సౌకర్యాలు, నమస్కారం అండి, అన్ని విధాలుగా అందరికీ సౌకర్యాలు కల్పించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, దూర ప్రాంతాల నుంచి చాలామంది మా జనసైనికులు తరలిస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఎక్కడ ఏ విధంగా లోటు లేకుండా మా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో నాయకత్వం అందరు కూడా సమన్వయపరచుకుని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తారు. ప్రత్యేకంగా వేదిక ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వేదికకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలా రాబోతున్నారు? వెయిట్ చేయాలి. రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా సమయస్ఫూర్తి చాలా అవసరం. సో కరెక్ట్ టైంకి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉపన్యాసంలో రాబోయే రోజుల్లో పార్టీ ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీ శ్రేణులు అందరినీ కూడా ప్రిపేర్ చేసే విధంగా ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాల గురించి, రాజకీయ అంశాల గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. కనుక పూర్తిగా కూడా సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి సభా ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను, అదేవిధంగా కూడా వేదికకి సంబంధించినటువంటి అంశాలను కూడా నాదెండ్ల మనోహర్ గారు పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక సభా ప్రాంగణంలో జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటుగా ఇతర నాయకులందరూ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి మచిలీపట్నంలో అది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దీనికి సంబంధించి చూస్తే కనుక ఇక ప్రధానంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి అసలు ఇక్కడ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా కూడా వేదికకి సంబంధించిన అంశాలు ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం ఒక్కసారి ఆ సభా ప్రాంగణానికి సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలన్నిటి కూడా ఒక్కసారి చూపిస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ ఏదైతే మచిలీపట్నానికి సంబంధించి దగ్గర 36 ఎకరాలు ఈ సభా ప్రాంగణం అన్నమాట. పూర్తిగా చూడొచ్చు, పూర్తిగా ఈ 34 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకవైపు లైటింగ్, మరొక వైపు బారికేడింగ్ వర్క్తో పాటుగా స్టేజ్కి సంబంధించి ఒక్కసారి స్టేజ్ మీదకి పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పైకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఏదైతే స్టేజ్కి సంబంధించి చూస్తే కనుక మొత్తం స్టేజ్ ఇది దాదాపుగా కూడా 10 అడుగులు ఎత్తు, అంటే 10 అడుగుల హైట్ ఉంటే కనుక ఆ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో కనిపించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద స్టేజ్కి సంబంధించి 100 అడుగుల వెడల్పు, 100 అడుగుల వెడల్పు అయితే కనుక 100 అడుగుల వెడల్పుతో పాటుగా లోతు దగ్గరగా కూడా 40 అడుగులు లోతు ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఇది ఒక భారీ స్టేజ్, దాదాపుగా ఇప్పటిలో ఎటువంటి స్టేజ్ అయితే వేశారో అటువంటి స్టేజ్ని ఇప్పుడు ఇక్కడ కూడా నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడవచ్చు స్టేజ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పైనుంచి పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటుగా ఇతర టెక్నికల్ టీము, అదేవిధంగా కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈరోజు ఏదైతే స్టేజ్ కూడా దాదాపుగా కూడా 60-70% స్టేజ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. హైట్ రావడంతో పాటుగా హైట్, విడుతు, లోతు కూడా అన్నింటినీ చూశారు. దీని మీద 100 అడుగుల వెడల్పైనటువంటి ఎల్ఈడి కూడా వెనక భాగంలో వస్తుంది. అంటే దాదాపుగా స్టేజ్ పూర్తిగా కూడా 100 అడుగుల వెడల్పుతోటి 40 అడుగుల లోతుతోటి 10 అడుగుల ఎత్తులో స్టేజ్ నిర్మిస్తారు. ఇక సభకు సంబంధించిన ప్రాంగణం చూస్తే కనుక ఇది దాదాపు మొత్తం 34 ఎకరాలు సభా ప్రాంగణం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మన విజువల్స్లో కనపడుతుందంతా కూడా సభా ప్రాంగణమే. ఇప్పటికే దాదాపుగా ఈ ప్రాంతానికి చాలా పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ శ్రేణులు, అదేవిధంగా కూడా నాయకులు, ఇతర కార్యవర్గ సభ్యులంతా కూడా ఇక్కడ తరలి వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి